हेलो हेलो टेस्टिंग 1 2 3 ओके थैंक यू छः छः सभाय नमः गौरव मुख्यमंत्री वर्यल गारु सभा वेदिक वद्दकु विच्चेस्तू प्रमाण स्वीकार चेयबोतुन्ना गौरव मंत्री वर्य वर्यलु विच्चेस्ना अतिथुलंदरू कूडा एवरिकि केटायिंचिना सीट्लो वारिनि कूर्चोवाल्सिंदिगा कोरुतुन्ना
మారుస్తాను మానిఫెస్టో ఒక బైబిల్ గా మారుస్తాను మానిఫెస్టోలోని ప్రతి అంశం మానిఫెస్టో ఖురాన్ బైబిల్ భగవద్గీత తాను ఇచ్చిన మాట భవిష్యత్తు దశ దిశ నిర్ణీత ఆనాడు నంద్యాల నడిబొట్టున అన్న మాట నేడు రూపుదిద్దుకుంటున్న వాస్తవికత నవరత్నాలను ప్రతి ఇంటికి చేర్చే దిశగా అడుగులు వేస్తూ ఇవాళ ఉన్న 13 జిల్లాలను అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రతి పార్లమెంటును ఒక జిల్లాగా చేయబోతున్నామని చెప్పి చెప్తా ఉన్నాను మూడు జిల్లాల ఏర్పాటుతో నేటి నుండి పునర్వ్యవస్థీకరించిన 26 జిల్లాల ఆంధ్రప్రదేశ్ సత్వరాభివృద్ధి సమగ్రాభివృద్ధి సమానాభివృద్ధి సర్వజనాభివృద్ధి సంపూర్ణాభివృద్ధి లక్ష్యంగా పాలనా వికేంద్రీకరణ అభివృద్ధి ఏ వర్గానికో ఏ ప్రాంతానికో పరిమితం కాకుండా సామాన్య ప్రజలకు సుపరిపాలన అందుబాటులో ఉండేలా మరీ ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలకు చేరువయ్యేలా అభివృద్ధి ఫలాలు ప్రతి ఒక్కరికి పారదర్శకంగా అందేలా మానిఫెస్టోలో వాగ్దానాలన్నిటినీ నెరవేర్చేలా రాష్ట్ర పాలనా శకంలో నవశకానికి నాంది పలుకుతూ జగనన్న ప్రభుత్వం చేస్తున్న జిల్లాల పునర్విభజన నిన్న గ్రామ వార్డు సచివాలయాల ద్వారా పాలనా వికేంద్రీకరణతో తొలి అడుగు నేడు కొత్త జిల్లాల ఆవిర్భావంతో సామాన్యుల కల సాకారమయ్యేలా మరో ముందడుగు రేపు ఇదే స్ఫూర్తితో మూడు ప్రాంతాల సంపూర్ణాభివృద్ధి దిశగా మరిన్ని అడుగులు కొత్త జిల్లాల ఏర్పాటుతో ప్రజలకు మరింత చేరువగా మారడం పథకాల అమలులో మరింత వేగం అన్ని ప్రాంతాల సమతులాభివృద్ధి ప్రతి జిల్లా దాదాపు ఒక పార్లమెంటు నియోజకవర్గం పరిధిలో ఉండేలా కొత్త జిల్లా ప్రతి జిల్లాలో సగటున 6 నుండి 8 అసెంబ్లీ నియోజకవర్గాలు గిరిజన సోదరుల ప్రత్యేకాభివృద్ధి కోసం అరకు పార్లమెంటు నియోజకవర్గాన్ని మాత్రం 2 ప్రత్యేక జిల్లాలుగా ఏర్పాటు పరిపాలనా సౌలభ్యం కోసం ప్రతి జిల్లాలో కనీసం 2 నుండి 4 రెవెన్యూ డివిజన్లు ఉండేలా కొత్తగా 21 డివిజన్లు ఏర్పాటుతో మొత్తం 72 రెవెన్యూ డివిజన్ల ఏర్పాటు ఒకే ప్రాంగణంలో అన్ని కార్యాలయాలు ఉండేలా దాదాపు 15 ఎకరాల సువిశాల స్థలంలో మంచి డిజైన్లతో రాబోయే రోజుల్లో ప్రభుత్వ కార్యాలయాల నిర్మాణం చేపడుతుంది జగనన్న ప్రభుత్వం ఇది సత్వర ప్రజా సమస్యల పరిష్కారానికి సోపానం జగనన్న ప్రభుత్వం అంకిత భావానికి నిదర్శనం
Oh,
నేటి మంత్రివర్గ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సభా ప్రాంగణానికి విచ్చేసి ఉన్నారు. వారికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరపున సాదర స్వాగతం తెలియజేస్తూ ఉన్నాం. గౌరవ గవర్నర్ గారు శ్రీ బిశ్వభూషణ్ హరిచందన్ గారు నేటి మంత్రివర్యుల ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి విచ్చేసి ఉన్నారు. వారిని ముఖ్యమంత్రి వర్యులు వారు తోడ్కొని సభా వేదిక వద్దకు విచ్చేస్తూ ఉన్నారు. ఇరువరికి స్వాగతం తెలియజేస్తూ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమం చేయబోతున్న గౌరవ మంత్రివర్యులందరికీ కార్యక్రమానికి విచ్చేసిన అతిథులందరికీ పత్రిక మరియు ప్రసార మాధ్యమ ప్రతినిధులందరికీ కూడా సాధారణంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరపున స్వాగతం తెలియజేస్తూ ఉన్నాం. ఆంధ్రప్రదేశ్ పోలీస్ బ్యాండ్ వారు జాతీయ గీతాన్ని ఆలపిస్తారు. నేటి మంత్రివర్గ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి విచ్చేసిన గౌరవ గవర్నర్ శ్రీ బిశ్వభూషణ్ హరిచందన్ గారికి, గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి, అతిథులందరి తరపున ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరపున సాదర స్వాగతం తెలియజేస్తూ ఉన్నాం. ఆంధ్రప్రదేశ్ పోలీస్ బ్యాండ్ వారు జాతీయ గీతాన్ని ఆలపిస్తారు. జాతీయ గీతానికి గౌరవ సూచకంగా ప్రతి ఒక్కరూ నిలబడవలసిందిగా కోరుతున్నాం. Thank you.
His Excellency Governor, sir. So I seek your kind approval to start the proceedings. Thank you, sir. Now I'll call out the names one by one. I request the honorable ministers to please come to the dais. Shri Ambati Ram Babu. అంబటి రాంబాబు అనే నేను శాసనము ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగము పట్ల నిజమైన విశ్వాసము విధేయత చూపుతానని భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడతానని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని భయము గాని పక్షపాతము గాని రాగద్వేషాలు గాని లేకుండా రాజ్యాంగాన్ని శాసనాలను అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేయుచున్నాను. అంబటి రాంబాబు అనే నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా పరిశీలనకు వచ్చిన లేదా నాకు తెలియవచ్చిన ఏ విషయాన్ని నా కర్తవ్యాలను సక్రమంగా నిర్వహించేందుకు అవసరమైన మేరకు తప్ప ప్రత్యక్షముగా గాని పరోక్షముగా గాని ఏ వ్యక్తికి లేదా వ్యక్తులకు తెలియపరచనని లేదా వెల్లడించనని దైవ సాక్షిగా ప్రమాణము చేయుచున్నాను. श्री अमजद बाशा शेख बेपारी. आने नेनु अमजद बाशा शेख बेपारी आने नेनु శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని భయం గాని పక్షపాతం గాని రాగద్వేషాలు గాని లేకుండా రాజ్యాంగాన్ని శాసనాలను అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని అల్లా సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. అమ్జద్ బాషా షేక్ బేపారి అనే నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా పరిశీలనకు వచ్చిన లేదా నాకు తెలియవచ్చిన ఏ విషయాన్ని నా కర్తవ్యాలను సక్రమంగా నిర్వహించేందుకు అవసరమైన మేరకు తప్ప ప్రత్యక్షంగాను పరోక్షంగాను ఏ వ్యక్తికి లేదా వ్యక్తులకు తెలియపరచనని లేదా వెల్లడించనని అల్లా సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. శ్రీ ఆది ములుపు సురేష్.
I, Adimulapu Suresh, do swear in the name of God, solemnly affirm that I will bear true faith and allegiance to the Constitution of India as by law established, that I will uphold the sovereignty and integrity of India, and that I will faithfully and conscientiously discharge my duties as a minister for the state of Andhra Pradesh, and that I will do right to all manner of people in accordance with the Constitution and the law without fear or favour, affection or ill will. I, Adimulapu Suresh, do swear in the name of God, solemnly affirm that I will not directly or indirectly communicate or reveal to any person or persons any matter which shall be brought under my consideration or shall become known to me as a minister for the state of Andhra Pradesh, except as may be required for the due discharge of my duties as such minister. Shri Botsa Satyanarayana. आने नेनु बत्ता सत्यनारायण ने नेनु शासन द्वारा निर्मित मेना भारत राज्यांग पटला निजमैन विश्वासम विधेयता चुपता ने भारत देश सर्वमधिकार ने समग्रतनु कापारता ने आंध्र प्रदेश शासन मंत्री का ना कर्तव्य आन सत्तो अंतर्नाक सुधितो निवेशता ने बैंगानी पक्षपातंगानी कागजदशालगानी देखुंडा राज्यांगानी శాసనాలను అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తారని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. నేను బత్తా సత్యనారాయణ నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా పరిస్థితికి వచ్చినా లేదా నాకు తెలియవచ్చినా ఏ విషయాన్ని నా కర్తవ్యాలను సక్రమంగా నిర్వహించేందుకు అవసరమైన మేరకు తప్ప ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఏ వ్యక్తికి లేదా వ్యక్తులకు తెలియపరచని లేదా వెల్లడించని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. श्री बुड़ी मुट्याल राजू आने नैनो बुड़ी मुट्याल नायडू अने नैनो శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగ పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని భయం కానీ పక్షపాతం కానీ రాగద్వేషాలు కానీ లేకుండా రాజ్యాంగాన్ని శాసనాలను అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. నేను బూడి ముచ్చాలనాడనే నేను
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా పరిశీలనకు వచ్చిన లేదా నాకు తెలియవచ్చిన ఏ విషయాన్ని నా కర్తవ్యాలను సక్రమంగా నిర్వహించేందుకు అవసరమైన మేరకు తప్ప ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఏ వ్యక్తికి లేదా వ్యక్తులకు తెలియపరచనని లేదా వెల్లడించనని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. श्री भुवन्ना राजेंद्रनाथ आने नेनो बुगना राजेंद्रनाथ అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడతానని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని భయం గాని పక్షపాతం గాని రాగద్వేషాలు గాని లేకుండా రాజ్యాంగాన్ని శాసనాలను అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. అనే నేను బుగ్గన రాజేంద్రనాథ్ అనే నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా పరిశీలనకు వచ్చిన లేదా నాకు తెలియవచ్చిన ఏ విషయాన్ని నా కర్తవ్యాలను సక్రమంగా నిర్వహించేందుకు అవసరమైన మేరకు తప్ప ప్రత్యక్షంగా గాని పరోక్షంగా గాని ఏ వ్యక్తికి లేదా వ్యక్తులకు తెలియపరచనని లేదా వెల్లడించనని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. श्री चेलुबोयना श्रीनिवास वेणुगोपाल कृष्ण आने नेनो చెల్లుబోయినా శ్రీనివాస వేణుగోపాలకృష్ణ అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని భయం గాని పక్షపాతం గాని రాగద్వేషాలు గాని లేకుండా రాజ్యాంగాన్ని శాసనాలను అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. అనే నేను చెల్లిపోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ అనే నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా పరిశీలనకు వచ్చిన లేదా నాకు తెలియవచ్చిన ఏ విషయాన్ని నా కర్తవ్యాలను సక్రమంగా నిర్వహించేందుకు అవసరమైన మేరకు తప్ప ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఏ వ్యక్తికి లేదా వ్యక్తులకు తెలియపరచనని లేదా వెల్లడించనని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను.
श्री दादी सिट्टी रामलिंगेश्वर राव అనే నేను దాడిశెట్టి రాజా అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడతానని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని భయం గాని పక్షపాతం గాని రాగ ద్వేషాలు గాని లేకుండా రాజ్యాంగాన్ని శాసనాలను అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. అనే నేను దాడిశెట్టి రాజా అనే నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా పరిశీలనకు వచ్చిన లేదా నాకు తెలియవచ్చిన ఏ విషయాన్ని నా కర్తవ్యాలను సక్రమంగా నిర్వహించేందుకు అవసరమైన మేరకు తప్ప ప్రత్యక్షంగా గాని పరోక్షంగా గాని ఏ వ్యక్తికి లేదా ఏ వ్యక్తులకు తెలియపరచనని లేదా వెల్లడించనని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. श्री धर्मन्न प्रसाद राव అనే నేను ధర్మాన ప్రసాదరావు అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని భయం గాని పక్షపాతం గాని రాగద్వేషాలు గాని లేకుండా రాజ్యాంగాన్ని శాసనాలను అనుసరించి ప్రజలకు న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. అనే నేను ధర్మాన ప్రసాదరావు అనే నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా పరిశీలనకు వచ్చిన లేదా నాకు తెలియవచ్చిన ఏ విషయాన్ని నా కర్తవ్యాలను సక్రమంగా నిర్వహించేందుకు అవసరమైన మేరకు తప్ప ప్రత్యక్షంగా గాని పరోక్షంగా గాని ఏ వ్యక్తికి లేదా వ్యక్తులకు తెలియపరచనని లేదా వెల్లడించనని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. श्री गुड़ीवाड़ा अमरनाथ
గుడివాడ అమర్నాథ్ అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని భారతదేశ సార్వభౌమ అధికారాన్ని సమగ్రతను కాపాడుతానని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని భయం కానీ పక్షపాతం కానీ రాగద్వేషాలు కానీ లేకుండా రాజ్యాంగాన్ని శాసనాలను అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. గుడివాడ అమర్నాథ్ అనే నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా పరిశీలనకు వచ్చినా లేదా నాకు తెలియవచ్చినా ఏ విషయాన్ని నా కర్తవ్యాలను సక్రమంగా నిర్వహించేందుకు అవసరమైన మేరకు తప్ప ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఏ వ్యక్తికి లేదా వ్యక్తులకు తెలియపరచనని లేదా వెల్లడించనని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. శ్రీ గుమనూర్ జయరాం. నేను గుమ్మనూరు జయరామ్ అనే నేను శాసనము ద్వారా నిర్ణీతమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని భారతదేశ సార్వభౌమ అధికారాన్ని సమగ్రతను కాపాడుతానని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా కర్తవ్యములను శ్రద్ధతో అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని భయం గాని పక్షపాతం గాని రాగద్వేషం గాని లేకుండా రాజ్యాంగాన్ని శాసనాలను అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. గుమ్మనూరు జయరామ్ అనే నేను ఆంధ్రప్రదేశ్ మంత్రిగా పరిశీలనకు వచ్చినా లేదా నాకు తెలియవచ్చినా ఏ విషయాన్ని నా కర్తవ్యాలను సక్రమంగా నిర్వహించేందుకు అవసరమైన మేరకు తప్ప ప్రత్యక్షంగా కానీ పరోక్షం కానీ ఏ వ్యక్తికి లేదా వ్యక్తులకు తెలియపరచనని లేదా వెల్లడించనని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. శ్రీ జోగి రమేష్. నేను జోగి రమేష్ అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని భయం కానీ పక్షపాతం కానీ
రాగ ద్వేషాలు గాని లేకుండా రాజ్యాంగాన్ని శాసనాలను అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. అనే నేను జోగి రమేష్ అనే నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా పరిశీలనకు వచ్చిన లేదా నాకు తెలియవచ్చిన ఏ విషయాన్ని నా కర్తవ్యాలను సక్రమంగా నిర్వహించేందుకు అవసరమైన మేరకు తప్ప ప్రత్యక్షంగా గాని పరోక్షంగా గాని ఏ వ్యక్తికి లేదా వ్యక్తులకు తెలియపరచనని లేదా వెల్లడించనని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. श्री काकनी गोवर्धन रेड्डी आने नैनो काकाणि गोवर्धन रेड्डी अने नेनु शासनम द्वारा निर्मितमैन भारत राज्यांगं पट्ल निजमैन विश्वासं विधेयता चूपुतानानी भारत देश सार्वभौमाधिकारानी समग्रतनु कापाडुतानानी आंध्रप्रदेश राष्ट्र मंत्रिगा ना कर्तव्यालनु श्रद्धतो अंतःकरण शुद्धितो निर्वहिस्तानानी भयंगानी पक्षपातं गानी राग द्वेषालु गानी लेकुंडा राज्यांगानी शासनालनी अनुसरिंची ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. అనే నేను కాకాణి గోవర్ధన్ రెడ్డి అనే నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా పరిశీలనకు వచ్చిన లేదా నాకు తెలియవచ్చిన ఏ విషయాన్ని నా కర్తవ్యాలను సక్రమంగా నిర్వహించేందుకు అవసరమైన మేర తప్ప ప్రత్యక్షంగా కాని పరోక్షంగా కాని ఏ వ్యక్తికి లేదా వ్యక్తులకు తెలియపరచనని లేదా వెల్లడించనని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. श्री कारुमूरी वेंकट नागेश्वर राव आने नैनो कारुमूरी वेंकट नागेश्वर राव आने नैनो శాసనం ద్వారా నిర్మాతమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసము విజేత చూపుతానని భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడతానని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని భయం గాని పక్షపాతం గాని రాగద్వేషాలు లేకుండా రాజ్యాంగాన్ని శాసనాలను అనుసరించి ప్రజలకు న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. అనే నేను కారుమూరి వెంకట నాగేశ్వరరావు అనే నేను ఆంధ్ర రాష్ట్ర మంత్రిగా నా పరిశీలనకు వచ్చిన లేదా నాకు తెలియవచ్చిన ఏ విషయాన్ని నా కర్తవ్యాలను సక్రమంగా నిర్వహిస్తానని అవసరమైన మేరకు తప్ప ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఏ వ్యక్తికి లేదా వ్యక్తులకు తెలియజేయనని
లేదా వెల్లడించలేని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. శ్రీ కొట్టు సత్యనారాయణ. ఆనే నేను కొట్టు సత్యనారాయణ అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని భయం కానీ పక్షపాతం కానీ రాగద్వేషాలు కానీ లేకుండా రాజ్యాంగాన్ని శాసనాలను అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. కొట్టు సత్యనారాయణ నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా పరిశీలనకు వచ్చిన లేదా నాకు తెలియవచ్చిన ఏ విషయాన్ని నా కర్తవ్యాలను సక్రమంగా నిర్వహించేందుకు అవసరమైన మేరకు తప్ప ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఏ వ్యక్తికి లేదా వ్యక్తులకు తెలియపరచనని లేదా వెల్లడించనని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. శ్రీ కే నారాయణ స్వామి. నేను కే నారాయణ స్వామి అనే నేను శాసనము ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసము విధేయత చూపుతానని భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని భయం కానీ పక్షపాతం కానీ రాగద్వేషాలు కానీ లేకుండా రాజ్యాంగాన్ని శాసనాన్ని అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. నేను కె నారాయణ స్వామి అని నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా పరిశీలనకు వచ్చినా లేదా నాకు తెలియవచ్చిన ఏ విషయాన్ని నా కర్తవ్యాలను సక్రమంగా నిర్వహించేదానికి అవసరమైన మేరకు తప్ప ప్రత్యక్షం కానీ పరోక్షము కానీ ఏ వ్యక్తికి లేదా వ్యక్తులకు తెలియపరచునని లేదా వెల్లడించునని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను.
శ్రీమతి కేవి ఉషాశ్రీ చరణ్. నేను ఐ కేవి ఉషాశ్రీ చరణ్ డూ స్వేర్ ఇన్ ద నేమ్ ఆఫ్ గాడ్ అఫర్మ్ దట్ ఐ విల్ బేర్ ట్రూ ఫెయిత్ అండ్ అలెగెన్స్ టు ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా యాజ్ బై లా ఎస్టాబ్లిష్ దట్ ఐ విల్ అప్హోల్డ్ ద సాగ్నిటీ అండ్ ఇంటెగ్రిటీ ఆఫ్ ఇండియా దట్ ఐ విల్ ఫెయిత్ఫుల్లీ అండ్ కాన్షియస్లీ డిశ్చార్జ్ మై డ్యూటీస్ యాజ్ అ మినిస్టర్ ఫర్ ద స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ and that I will do right to all manner of people in accordance with the constitution and the law without fear or favor affection or ill will I KV Ushashri Charan do swear in the name of God that I will not directly or indirectly communicate or reveal to any person or persons any matter which will be brought under my consideration or shall become known to me as a minister for the state of Andhra Pradesh except as may be required for the due discharge of my duties as such minister. శ్రీ మేరుగు నాగార్జున. నేను డాక్టర్ మేరుగు నాగార్జున అనే నేను శాసనము ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని భయం కానీ పక్షపాతం కానీ రాగద్వేషాలు కానీ లేకుండా రాజ్యాంగాన్ని శాసనాలను అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. డాక్టర్ మేరుగు నాగార్జున అనే నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా పరిశీలనకు వచ్చిన లేదా నాకు తెలియవచ్చిన ఏ విషయాన్ని కర్తవ్యాలను సక్రమంగా నిర్వహించేందుకు అవసరమైన మేరకు తప్ప ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఏ వ్యక్తికి లేక వ్యక్తులకు తెలియపరచనని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రన్. ఆయ్
I, Dr. Pedireddy Ramchandra Reddy, do swear in the name of God, solemnly affirm that I will bear the true faith and allegiance to the Constitution of India by law established, that I will uphold the sovereignty and integrity of India, that I will faithfully and consciously discharge my duties as a minister for the state of Andhra Pradesh, and that I will do right to all manner of people in accordance with the Constitution and the law without the fear or favor, affection or ill will. I, Dr. Pedireddy Ramchandra Reddy, do swear in the name of God, solemnly affirm that I will not directly or indirectly communicate or reveal to any person or persons any matter which shall be brought under my consideration or shall become known to me as a minister for the state of Andhra Pradesh, except as may be required for the due discharge of my duties as such minister. श्री पिनेपे विश्वरूपु అనే నేను పినిపే విశ్వరూప్ అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని భయం కాని పక్షపాతం కాని రాగద్వేషాలు కానీ లేకుండా రాజ్యాంగాన్ని శాసనాలను అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. నేను పినిపే విశ్వరూప్ అనే నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా పరిశీలనకు వచ్చిన లేదా నాకు తెలియవచ్చిన ఏ విషయాన్ని నా కర్తవ్యాలను సక్రమంగా నిర్వహించేందుకు అవసరమైన మేర తప్ప ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఏ వ్యక్తికి లేదా వ్యక్తులకు తెలియపరచనని లేదా వెల్లడించనని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. श्री राजन दोरा पीदिका నేను రాజన్న ధర పీడిక అనే నేను శాసనము ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని భయం గాని పక్షపాతం గాని రాగద్వేషాలు గాని లేకుండా రాజ్యాంగాన్ని శాసనాలను అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. అనే నేను రాజన్న ధర పీడిక అనే నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా పరిశీలనకు వచ్చిన లేదా నాకు తెలియవచ్చిన ఏ విషయాన్ని నా కర్తవ్యాలను సక్రమంగా నిర్వహించేందుకు అవసరమైన మేరకు తప్ప ప్రత్యక్షంగా గాని పరోక్షంగా గాని ఏ వ్యక్తికి లేదా వ్యక్తులకు తెలియపరచనని లేదా వెల్లడించనని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. శ్రీమతి ఆర్కే రోజా. ఆర్కే రోజా అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని భయం గాని పక్షపాతం గాని రాగద్వేషాలు కానీ లేకుండా రాజ్యాంగాన్ని శాసనాలను అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేసి చెబుతున్నాను. ఆర్కే రోజా అనే నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా పరిశీలనకు వచ్చిన లేదా నాకు తెలియవచ్చిన ఏ విషయాన్ని నా కర్తవ్యాలను సక్రమంగా నిర్వహించేందుకు అవసరమైన మేరకు తప్ప ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఏ వ్యక్తికి లేదా వ్యక్తులకు తెలియపరచనని లేదా వెల్లడించనని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. శ్రీ సీద్రి అప్పలరాజు. నేను డాక్టర్ సీదిరి అప్పలరాజు అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని భయం కానీ పక్షపాతం కానీ రాగద్వేషాలు కానీ లేకుండా రాజ్యాంగాన్ని శాసనాలను అనుసరించి
ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. డాక్టర్ సీదిరి అప్పలరాజు అనే నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా పరిశీలనకు వచ్చినా లేదా నాకు తెలియవచ్చిన ఏ విషయాన్ని నా కర్తవ్యాలను సక్రమంగా నిర్వహించేందుకు అవసరమైన మేరకు తప్ప ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఏ వ్యక్తికి లేదా వ్యక్తులకు తెలియపరచనని లేదా వెల్లడించనని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. శ్రీమతి తేనేతి వనిత. తానేటి వనిత అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసము విధేత చూపుతానని భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని భయం గాని పక్షపాతం గాని రాగద్వేషాలు గాని లేకుండా రాజ్యాంగాన్ని శాసనాలను అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. తానేటి వనిత అనే నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా పరిశీలనకు వచ్చిన లేదా నాకు తెలియవచ్చిన ఏ విషయాన్ని నా కర్తవ్యాలను సక్రమంగా నిర్వర్తించేందుకు అవసరమైన మేరకు తప్ప ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఏ వ్యక్తికి లేదా వ్యక్తులకు తెలియపరచనని లేదా వెల్లడించనని దైవ సాక్షిగా ప్రమాణం చేయుచున్నాను. శ్రీమతి విద్యదళ రజని. విడుదల రజని అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని భయం గాని పక్షపాతం గాని రాగద్వేషాలు కానీ లేకుండా రాజ్యాంగాన్ని శాసనాలను అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. నేను విడుదల రజని అనే నేను ఆంధ్రప్రదేశ్
రాష్ట్ర మంత్రిగా నా పరిశీలనకు వచ్చినా లేదా నాకు తెలియవచ్చినా ఏ విషయాన్ని నా కర్తవ్యాలను సక్రమంగా నిర్వహించేందుకు అవసరమైన మేరకు తప్ప ప్రత్యక్షంగా గాని పరోక్షంగా గాని ఏ వ్యక్తికి లేదా వ్యక్తులకు తెలియపరచనని లేదా వెల్లడించనని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను Thank you. Thank you, His Excellency Governor of Andhra Pradesh and Honorable Chief Minister for your time and effort. Thank you once again. Gaurava Governor Gariki, Gaurava Mukhyamantri Gariki, Pramana Shvikaram Chesna, Gaurava Mantri Varilandarki, Dhanyavadal Telejesu, Andhra Pradesh Police Band Varu, Jati Yagitani Alapisaru, గౌరవ సూచకంగా ప్రతి ఒక్కరూ నిలబడవలసిందిగా కోరుతున్నాం ధన్యవాదములు ప్రమాణ స్వీకారం చేసిన గౌరవ మంత్రివర్యులందరినీ ఫోటోగ్రాఫ్ సెషన్లో పాల్గొనవలసిందిగా కోరుతూ అతిథులందరినీ తదుపరి హైటీ కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా కోరుతున్నాం
నాకు ముగింపు వాక్యం